నూతన సంవత్సరంలో జనవరి 1 నుంచి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అత్యధికంగా పెంచారని చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సందర్భంగా బ్యాంక్ ప్రగతి కుబేర్ 444 రోజులు ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో అత్యధికంగా 8.3% అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్కి 8.3% ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్. మా సాధారణ ఖాతాదారులకి 7.5%, అలాగే ఉమెన్కి అయితే 7.55%, సీనియర్ సిటిజన్స్కి 8%, సీనియర్ సిటిజన్స్ లేడీస్ అయితే 8.05%. ఈ రకంగా అన్ని బ్యాంకుల కంటే కూడా అత్యధిక వడ్డీ ఈ ప్రగతి కుబేర్ 444 రోజులకు గాను బ్యాంక్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే 1 సంవత్సరం పైన ఉన్న అన్ని డిపాజిట్లకి కూడా 7.15% గ్రామీణ బ్యాంకు ఇతర కమర్షియల్ బ్యాంకులన్నింటికంటే కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతోంది. ఈ సదవకాశాన్ని మా ఖాతాదారులందరూ వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత బ్యాంకు ద్వారా మేము ఎన్నో డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. అది మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత ఆన్లైన్లో అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు. అంటే మీ వాళ్ళు ఎవరైనా దూరంగా ఉండి బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో డిజీ ఖాతా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, దానికోసం శాఖకు రావాల్సిన అవసరం లేదు. తర్వాత వాట్సాప్ బ్యాంకింగు, తర్వాత మీరు లోన్ రీపే చేయాలనుకుంటే కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాంకుకి లోన్ రీపే చేయొచ్చు. ఇలా ఎన్నో టెక్నికల్ సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మీకు అందిస్తోంది. వీటన్నింటినీ కూడా మా ఖాతాదారులు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత రుణ సదుపాయాలు అంటే హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలాంటి లోన్స్ త్వరితగతిన ప్రాసెస్ చేసి త్వరగా మా కస్టమర్స్కి అందజేయాలన్న ఉద్దేశంతో 2 సరళ రుణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 అనంతపురంలో మరియు 1 కళ్యాణ దుర్గంలో. ఇక్కడ ఖాతాదారులకు డైరెక్ట్గా ఎటువంటి పేపర్లు తెచ్చుకోవాలి, ఎలా చేసుకుంటే త్వరగా లోన్ శాంక్షన్ అవుతుందన్న డైరెక్షన్స్ ఇచ్చి వాటిని వీలైనంత త్వరగా 2-3 రోజుల్లోనే ఖాతాదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కూడా మా ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఖాతాదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మేము నవంబర్లో 1 వడ్డీ రేట్లు పెంచడం జరిగిందండి. అయితే అప్పుడు స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాము. ఇప్పుడు అంటే 1 సంవత్సరం, ఇంతకుముందు 1 సంవత్సరానికి 6.95 ఉన్నింది, ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్కి 7.10 చేశారు. తర్వాత 1 సంవత్సరం పైన ఉన్న డిపాజిట్స్కి 7% ఉన్నింది, ఇప్పుడు 7.15 చేసాము. సో నవంబర్ తర్వాత అంటే ఈ 1.5 మంత్ తర్వాత వెంటనే మళ్ళీ ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం జరిగింది.